న్యూస్ టీవీ సైనికులకు వందనం. భారత సైన్యానికి వందనం అని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఎండా చలి వర్షాన్ని లెక్క చేయక సేవలు అందిస్తున్నారని కొనియాడారు. బంగ్లాదేశ్ ఏర్పడిందంటే అది మన సైన్యం గొప్పతనమని గుర్తు చేశారు. మృత్యుభయం వీడి మాతృభూమి సేవలో తరిస్తున్నారని అభినందించారు. వీర పురస్కారాలను పొందే వారికి ఏపీ ప్రభుత్వం తరపున భారీ నజరాణాను జగన్ ప్రకటించారు. 135 కోట్ల మందిని పరిరక్షిస్తున్న వీర సైనికులకు వందనం అని కొనియాడారు జగన్. తిరుపతిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో గురువారం నిర్వహించిన స్వర్ణిమ్ విజయ్ వర్ష్ కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు. సైనికుల త్యాగాలు మరవలేమని, మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సైన్యం గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నారు. పరమవీర చక్ర పురస్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున 1 కోటి రూపాయలు, మహావీర చక్ర కీర్తి చక్ర పురస్కారాలకు 80 లక్షలు, వీరచక్ర శౌర్య చక్ర పురస్కారాలకు 60 లక్షలు ప్రకటిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ప్రతిపక్ష నేతలపై జగన్ ప్రతీకారం. ఏపీ సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ కమిటీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా వచ్చిన ప్రజా తీర్పును జీర్ణించుకోలేకపోతున్నారని ఫైర్ అయ్యారు. ప్రతిపక్ష నేతలపై సీఎం జగన్ కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఇలా వ్యవహరించడం సరికాదని అభిప్రాయపడ్డారు. తీరు మార్చుకోవాలని హితవు పలికారు. లేదంటే తగిన సమయం చూసి ప్రజలే బుద్ధి చెబుతారని తెలిపారు. దెందలూరు మాజీ ఎమ్మెల్యే చింతామణేని ప్రభాకర్ అక్రమ అరెస్ట్ ఖండిస్తున్నామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. టీడీపీ నేతల అక్రమ అరెస్టులను జగన్ రెడ్డి నియంత పాలనకు నిదర్శనమని విమర్శించారు. అతిగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని, కానీ కొందరు పోలీసులు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు. 20 నెలల పాలనలో రాష్ట్రానికి జగన్ రెడ్డి చేసింది శూన్యమని అచ్చెన్నాయుడు అన్నారు. చలసాని శ్రీనివాస్ కుమార్తె ఆత్మహత్య. ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ కుమార్తె శిరీష్మ ఆత్మహత్యకు పాల్పడ్డారు. బుధవారం రాత్రి ఆమె భర్త ఇంటికి చేరుకునేసరికి సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని కనిపించారు. సంతానం లేకపోవడం కొన్నాళ్లుగా ఆమె తీవ్ర మనస్తాపంతో సతమతమవుతున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆత్మహత్యకు అదే కారణమని భావిస్తున్నారు. అయితే ఖచ్చితమైన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. డిజిటల్ సర్వే మార్చడం ఎవరి తరం కాదు అన్న సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో నూతన రెవెన్యూ విధానం అమలు చేస్తామని ప్రభుత్వం సంకేతాలిచ్చింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ సర్వే చేయబోతున్నామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఈ విషయాన్ని ఇంతకు ముందే ప్రకటించామని తెలిపారు. సర్వే కోసం టెండర్లు పిలవాలని అధికారులకు ఆదేశించారు. సర్వే చేసే వ్యవసాయ భూములకు ఖచ్చితమైన కొలతలు ఇస్తామని తెలిపారు. ప్రతి భూమికి కోఆర్డినేట్స్ ఇస్తామని, వాటిని ఎవరూ మార్చలేరని స్పష్టం చేశారు. ఇప్పటికే డిజిటల్ సర్వే ప్రారంభం కావాల్సి ఉంది, కానీ కరోనా వైరస్ వల్ల ఆలస్యం అయిందన్నారు. ఒక్కసారి సర్వే పూర్తయితే అన్ని రకాల భూముల మధ్య స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో రెవెన్యూ సంస్కరణలు, ధరణి పోర్టల్ పనితీరుపై సీఎం కేసీఆర్ గురువారం ప్రగతి భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు.